కావా దాని పూర్తి తాత్పర్యం ఏమిటంటే అర్థం చేసుకోవలసింది, శివుడికి ఒకరికి మోక్షం ఇచ్చేటప్పుడు పక్షపాతం ఉండదు. ఈయన నావాడు, ఈయన్ని నేనేదో కట్టుకుంటున్నాను పెట్టుకుంటున్నాను, ఈయన నాకు సేవ చేశాడు, అది కాదు. మనసు యందు భక్తి ఉంటే అది ఆయన చూస్తూ ఉంటాడు. అందుకే అమ్మవారు భ్రమర రూపంలో ఉంటుంది. తుమ్మెద, తుమ్మెద మొగుడు తుమ్మెదే తప్ప తుమ్మెద మొగుడు పాము ఉండదుగా, తుమ్మెద మొగుడు నక్క ఉండదు, తుమ్మెద మొగుడు తుమ్మెదే అవుతుంది. మగ తుమ్మెద, ఆడ తుమ్మెద, ఈ రెండు తుమ్మెదలు ఎక్కడ తిరుగుతాయి? సారగ్రాహి తేనె తాగుతాయి, పువ్వు మీద తిరుగుతాయి. ఏ పువ్వు మీద తిరుగుతాయి? బయట తుమ్మెదలైతే పువ్వుల మీదలో ఉన్నటువంటి తేనె తాగుతాయి. శివపార్వతులన్న తుమ్మెదలు ఏం తాగుతారు? భక్తి అన్న మకరందాన్ని తాగుతారు. భక్తి మకరందం ఎక్కడ ఉంటుంది? భక్తుడి యొక్క మనస్సు అనబడేటటువంటి పుష్పంలో ఉంటుంది. ఎవరు ఆ భక్తి కలిగి ఉన్నాడో, అంటే ఏది ఆలోచిస్తున్నా ఏది చేస్తున్నా శివుడు ఆదర్శమయ్యాడో, శివుణ్ణి దృష్టిలో పెట్టుకొని బహుభంగిమల శివుడి గురించి ఆలోచన చేస్తూ ఉంటాడో, చిత్ర విచిత్రమైన ఆలోచనలన్నీ శివుడి విషయంలో కలుగుతూ ఉంటాయో వాడు భక్తుడు. అంటే దాని అర్థం ఏమిటంటే మనస్సుకి శివుడు ఆలంబనమయ్యాడు. ఆలంబనము అన్న మాటకు అర్థం ఏమిటంటే నేను ఏమీ ఆలంబనంగా ఇవ్వలేదనుకోండి, నా మనసుకి కామక్రోధములను పట్టుకుంటుంది. కాసేపు ఎవరి మీదో ప్రీతి, వాళ్ళ గురించి ఆలోచిస్తుంది, కాసేపు ఎవరి మీదో కోపం, వాళ్ళని తిడుతూ ఉంటుంది, ఆ రెండింటిలోనే తిరుగుతుంది. నేను ప్రయత్నపూర్వకంగా అలవాటు చేశాననుకోండి, ఓ కాళహస్తీశ్వర శతకం చదివి అందులో ప్రతి పద్యం గురించి బాగా ఆలోచన చేయడం, ఆ పద్యాన్ని ధారణ చేయడం, ప్రతి పదార్థం తెలుసుకోవడం, ఆ గుడికి వెళ్ళడం, పరిశీలించడం, శివతత్వాన్ని పరిశీలించడం, ఇవి అలవాటు అయ్యాయి అనుకోండి, అప్పుడు నిరంతరము మనస్సు శివుడి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అలా ఎక్కడ తిరుగుతోందో అక్కడ భక్తి మకరందం ఉన్నదని గుర్తు. ఆ మకరందం ఉన్నది అన్న విషయం తామర పువ్వు బురదలో పుడుతుంది. బురదలో పుట్టిన తామర పువ్వులో మకరందం ఉంది అన్న విషయం అదే పువ్వుతో కలిసి బురదలో పుట్టిన చాపకి కానీ, కప్పకి కానీ, పీతకి కానీ, నత్తకి కానీ తెలియదు. పక్కన అరణ్యంలో ఉన్న తుమ్మెదకి తెలుసు, అది ఎగిరి వచ్చి తాగుతుంది తేనె తప్ప. దానితో కలిసి ఉన్న వాళ్ళకి దాని గౌరవం తెలియాలని నియమం ఏం లేదు. సారగ్రాహి శంకరుడు, ఆయనకి తెలుసు ఎవరి హృదయంలో ఏ భక్తి మకరందం ఉందో. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ భృంగీచ్ఛా నటనోత్కటకరిమదగ్రాహీ స్ఫురన్మాధవ హ్లాదో నాదయుతో మహాసితవపు పంచీషుణాచాధృత సత్పక్ష సుమనోవనీషు సపున సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. మనోరాజీవే, మనసనబడేటటువంటి పుష్పమునందు భక్తి అన్న మకరందము నిండిపోతే సారగ్రాహి అయినటువంటి పరమేశ్వరుడు అమ్మవారితో కలిసి వచ్చి తుమ్మెదగా దాని మీద తిరిగి ఆ మకరంద పానం చేయడం కోసం చప్పుడు చేయకుండా నిశ్శబ్దంగా వాలి తాగుతూనే ఉంటాడు. పువ్వులో మకరందం అయిపోతుంది, తుమ్మెద వెళ్ళిపోతుంది. ఇక్కడ మకరందం ఊరుతూనే ఉంటుంది. వాడికి ఏది చేసినా ఏది విన్నా ఎప్పుడూ శివుడు జ్ఞాపకానికి వస్తుంటాడు. ఏవేవో కొత్త ఆలోచనలు వస్తుంటాయి దుర్జటికి వచ్చినట్టు. ఇప్పుడు నేను శ్రీకాళహస్తిలో నమస్కారం పెట్టి వచ్చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. శ్రీకాళహస్తిలో దూర్జటిలా ప్రశ్న వేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? శివుడితో మాట్లాడేవాళ్ళు, నాకు అనుమానం వచ్చిందండి శంకరుణ్ణి అడగాలి ఒకసారి అని గుళ్ళో ఏమోలో కూర్చుని, శివ నాకు అనుమానం వచ్చింది, పవమానాచన పన్నగ ప్రకరముల్ భద్రీభ చర్మంబు అటవికత్వంబు ప్రియంబులై అని అడగడం ఎంతమందికి చెల్లుతుంది? అంటే ఎవరు దాని గురించి బాగా పట్టుకున్నాడో వాడు అడగగలుగుతాడు ఆ ప్రశ్న, వాడికి సమాధానం దొరుకుతుంది. అంటే శివుడే ప్రచోదనం చేస్తాడు. అది నిరంతర ప్రక్రియ, అది ఒకసారి ఊరి ఆగిపోయేది కాదు, అది ఓట బావి. ఆ భావనలు దొంతరలు దొంతరలుగా తిరుగుతూనే ఉంటాయి. అది క్రమంగా ఏమైపోతుంది అంటే నిద్రా సమాధి స్థితి, నిద్ర ఎందు కూడా అలవాటైపోతుంది. అలవాటైపోతే ఆ మకరందాన్ని పానం చేయడానికి పార్వతీ పరమేశ్వరులు ఆ హృదయ పద్మము మీద వాలి ఉంటారు. అంటే ఏ పక్షపాతం లేదు. ఆయనకి కావలసింది ఏమిటంటే బాహ్యంలో పువ్వుని తెచ్చి శివుడి దగ్గర పెట్టడం వెనక ఉన్న తాత్పర్యం ఏమిటంటే ಚಿಟ್ಟ ಚಿವರಕ್ಕೆ నీ మనోపుష్పాన్ని పెట్టడం నీకు రావాలి. వటుర్వా గేహీవా యతిరిపి జటీవా తదితరో నరోవా యత్కశ్చిత్ భవతు భవకింతేన భవతి యదీయం తత్ యదీయం హృత్పద్మం యది భవదీనం పశుపతే తదీయస్వం శంభో భవసి భవభారం చ వాసి నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం सदा तत्पादाब्ज स्मरण परमानंदल हरि विहारासक्तं चेद्रु दयमिह किंतेन वपुषा आयन पादपद्ममुल यंदु रमिंचगलगाली दानिकी शिवपूज ఒక ఆధారభూమి. ఎందుకని శివపూజలో మీరు ఏం చేస్తారు? అనేక రకాలుగా మనసుకి ఆదేశములను ఇస్తూ ఉంటారు. నిజానికి కర్మేంద్రియములతో చెయ్యమని కాదు, కర్మేంద్రియాలతో చేస్తాడు అంతవరకే. కానీ నిజంగా చెప్పాలి అంటే భక్తికి శంకరుడు వశుడయ్యేది ఎక్కడ అంటే కేవలము ఆ మనసు నిలబడినప్పుడు ప్రసన్నుడవుతాడు. ఒక్క మాట నేను మీకు చెప్తాను. మీరు ఓ శివాలయంలోకి వెళ్ళారు, లేదు మీ పూజా మందిరంలోని శివుడి మూర్తి ఉంది, ఆవాహయామి అన్నారు, ఆసనం సమర్పయామి, చాలు పూజ ఆగిపోవడానికి. ఇక పూజ అవల ఆసనం సమర్పయామి అన్నాడు, కందుల నీరు కారిపోతూ అలాగే కూర్చున్నాడు. ఎందుకని అంటే పట్టుబట్ట కట్టుకుని వచ్చి మీరు ఇచ్చినటువంటి గొప్ప సింహాసనం మీద మానసికంగా కల్పించింది టీవీగా కూర్చుని ఆ కాలు పాదపీఠం మీద పెట్టుకుని ఒక కాలు మడిచి తొడ కింద పెట్టుకుంటే ఎడమ చేతి వైపుకి వచ్చి అమ్మవారు కూర్చొని ఆమె ఒక పాదాన్ని చాపి పీఠం మీద పెట్టి ఒక పాదాన్ని ఆమె తొడ కిందకి పెట్టుకుని కూర్చుంటే రెండు పాదములు కనపడుతుంటే ఆ తెల్లటి పాదం, ఎర్రటి పాదం, ఆ గోళ్ళు, వశిష్ఠాది మహర్షులు పొద్దున్న పూజ చేసినప్పుడు అలదినటువంటి గంధం, ఆ లత్తుక, పారాణి, ఆ సువాసనలు, ఆ పూజ చేసిన పువ్వులు, నిర్మాల్యం, ఇవన్నీ చూస్తూ ఆయన కూర్చున్నప్పుడు ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగశూలహరిణాః పినాకయుక్తాన్ గౌరీకపూలకుచరంజితపత్రరేఖాన్ సవర్ణకంకణమణిద్యుతిభాసమానాం. యోగికి వినపడతాయి. ఆయన కూర్చున్నప్పుడు ఆయన చేతుల యొక్క కంకణముల కణకణలు, ఆయన పాదమునకు పెట్టుకున్నటువంటి మంజీరముల సవ్వడి, అమ్మవారు నడిచి వచ్చి కూర్చుంటున్నప్పుడు ఆమె పెట్టుకున్న ఆభరణములు ఒకదానితో ఒకటి ఒరుసుకున్నప్పుడు వచ్చేటటువంటి ధ్వని, రత్న కంకణములు గల్లు గల్లని మ్రోయ అంటారు. ఆ రత్న గాజులు రత్నాలతో పొదగబడినవి ఒకదానితో ఒకటి తగిలి వచ్చినటువంటి చప్పుడు, ఆమె పాదములకు ఉన్నటువంటి మంజీరముల సవ్వడి. ఆమె వడ్డాణం పెట్టుకుంటుంది. కొణత్ కంచీదామా కరికలభ కుంభస్తనత పరీక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానాకరతలై పురస్తాదస్తాంన పురమహితురహో పురుషిక అంటారు శంకరుడు సౌందర్యలహరిలో. ఆ తల్లి నడిచి వస్తుంటేట చిరుగంటలు ఉంటాయట వడ్డాణానికి. ఆ వడ్డాణానికి పెట్టుకున్నటువంటి చిరుగంటలు మోగుతూ ఉంటాయట. ఆ శబ్దములన్నీ యోగి వింటాడు. విని వాళ్ళిద్దరూ ఆ పాదములు అలా పెడితే ఆవాహయామి అన్నాడు కదూ, వచ్చి కూర్చున్నారు. శంకరులే అంటారు శివానందరిలో, ఆనందం పట్టలేక కదా కదా వాత్వం దృష్ట్వా గిరిశతవ భవ్యాం ఘ్రియుగళం. ఆ పాదాల వంక చూస్తాట, స్వామి ఒక్కొక్క పాదమే కింద పెట్టారే, గృహీత్వా హస్తాభ్యాం ఒక్కసారి నా చేతుల్లో మీ ఇద్దరి పాదాలు పెట్టరా అంటే శంకరుడు నవ్వి రెండో పాదం మళ్ళీ తొడ కింద నుంచి తీసి పార్వతీదేవి వంక చూసి నవ్వి నువ్వు కూడా పెట్టు అన్నట్టుగా అంటే ఇద్దరూ తమ పాదములను చాపితే చేతులు చాపి నాలుగు పాదములను చేత్తో పట్టుకుని గృహీత్వా హస్తాభ్యాం శిరసి, స్వామి తల మీద పెట్టుకోవద్దా, పెట్టుకో అంటే ఓంగి పాదములను ఎత్తి తల మీద పెట్టుకుని, అదేనా పీట గుండ్రంగా ఉంటుంది జారిపోవు, జారిపోకుండా రెండు చేతులతో పాదాలు ఇలా పట్టుకుంటే ఇటు శంకరుడి పాదాలు ఇటు అమ్మవారి పాదాలు తగులుతుంటే ఆ పాదాలు స్పర్శ తలకి తగులుతుంటే గట్టిగా పట్టుకుని పరవశించిపోయి శిరసి నయని చిన్నతనంలో పరిశం పడితే అమ్మ చీర కొంగులో కర్పూరం బియ్యం మూట కట్టి ముక్కు దగ్గర పెట్టి వాసన చూపించినప్పుడు ఎంత ఆప్యాయతతో మెత్తగా ఉన్నటువంటి మూటలుంటాయో అలా ఉన్నటువంటి వేళ్ల యొక్క చివరి భాగములు అమ్మవారి యొక్క మట్టెలు స్వామివారి అందెలు అమ్మవారి మంజీరములు చప్పుడవుతుండగా ఎత్తి పట్టుకుని ఆ వేళ్ల చివరి భాగములు ఇట్నుంచి ఇటుపక్క వరకు కళ్ళకి తగల్చుకుని శిరసి నయని వక్షసి వహం దగ్గరికి జరిగి గుండెల మీద పెట్టుకుని ఆ పాదాలు శిరసి నయని వక్షసి వహం. ఆ తర్వాత ఆ స్వామివారి పాదముల మీద ఉండేటటువంటి పువ్వులలో ఒక్కసారి తలపెట్టి వాసన చూస్తానని తలపెట్టి వాసన చూస్తే పాదముల వాసన సహజ సుగంధం ఉంటుంది ఆ పాదాలకి. దాని మీద అగస్త్య వశిష్ఠాదులు పూజ చేసినటువంటి పుష్పాలు, దివ్య పుష్పాలు, దేవతలు పూజ చేసిన పుష్పములు ఆ పువ్వుల వాసనలతో కలిపి కొత్త వాసనలు వస్తుంటే ముఖమంతా పువ్వులు తగులుతుంటే మెత్తగా ఆ పాదముల మీద తల పెట్టుకొని ఆ వాసనలన్నీ కూడా బాగా ఆఘ్రాణించి అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయీ, బ్రహ్మాదులకు లభ్యము కాని ఆనందమును అనుభవిస్తూ కన్నుల వెంట నీరు కారిపోతుండగా అలా కూర్చుంటాడు.